టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కోరారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన సభకు జంగారెడ్డిగూడెం నుంచి ఇరు పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. పట్టణంలోని ఆలపట్టి కళ్యాణ మండపం వద్ద వాహనాలకు టీడీపీ జనసేన జెండా నూపి సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ జనసేన మొదటి విడతగా 94 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం జరుగుతున్న మొట్టమొదటి సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి సుమారు 15,000 మంది కార్యకర్తలు సభకు వెళ్లినట్లు వివరించారు. అనంతరం కాకర్ల కాంప్లెక్స్ వద్ద టీడీపీ వ్యవస్థాపకులు, ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరుతో పాటుగా నాయకులు కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎరుగని రీతిలో ప్రాసెస్ లో క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో 7 లక్షల మందితోటి మరి ఎన్నికల శృంగారావం వారి భజన సభకు మరి తరలి వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అందరికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి ఇక్కడ మొదలుపెట్టి మరి జంగారెడ్డి రూరల్ కామరకోట, చింతలపూడి లింగపాలెం నుండి దాదాపు 15,000 మంది మరి సభకు తరలి వస్తున్నారు. అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిన కోరుతున్నారు. అలాగే మరి ఫస్ట్ లిస్ట్ లో నా పేరు అనౌన్స్ అవ్వడం చాలా దృష్టిగా భావిస్తున్నారు. ఇదొక మంచి అవకాశం నాకు. మరి ఇక్కడ అందరు కూడా కలిసి పనిచేస్తున్నారు, పనిచేశారు కూడా. ఈ రోజున ఈ ప్రోగ్రామ్ చింతలపూడి నియోజకవర్గంలో ఇంత భారీగా సక్సెస్ అవ్వడం కారణం, ఇంతమంది తరలి రావడం కారణం అందరి యొక్క కృషి, మరి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానమే. మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా ఈ సభకు వచ్చి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో విని మనందరం కూడా మరి వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మంచి కూడా కోరుకున్నాను.